వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ క్రేజీ కిలర్ బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తాయి. కలిసి ఇంకా కూడా మనం వీడియోకి వెళ్ళిపోతాం. పాత ఫోటో ఆల్బమ్స్ వింటుంటేనే మనకి మనం ఎక్కడో ఫ్లాష్లోకి వెళ్ళిపోయి ఉంటాం కదా ఒక్కసారి పాత ఫోటో ఆల్బమ్స్ అనగానే మనం ఆ మెమరీస్ అన్ని మనం రీకలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఈ వీడియోలో ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఎవరైనా మన ఇంటికి వస్తే ఏం చేస్తున్నా అలా కూర్చొని హెల్త్ రిపోర్ట్స్ చూసుకుంటూ నీ బీపీ ఎంత, నీ షుగర్ ఎంత అని మాట్లాడుకుంటున్నాం. కానీ అదే ఒకప్పుడైతే అలా సరదాగా కూర్చొని మన పాత ఫోటో ఆల్బమ్స్ అన్నీ చూసుకుంటూ ఉండేవాళ్ళం. అలా చూస్తుండే కొద్దీ ఆ పిక్స్ మనకి ప్రతి ఒక్క పిక్ మనకు ఒక కథ చెప్తూ ఉండేది. ఫోటో ఆల్బమ్ అనేది దే వర్ నాట్ జస్ట్ కలెక్షన్స్ ఆఫ్ ఫోటోస్, ట్రస్ట్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ మెమరీస్. మనల్ని గతాన్ని తీసుకెళ్ళే ఒక టైం మిషన్. అమ్మ నాన్న పెళ్ళి ఫొటోస్, నాన్న బైక్ మీద కూర్చొని స్టైల్ లుక్ తీసి దిగిన ఫోటో, అమ్మ లంగా వని ఫోటో, లుంగి అండ్ టవల్ వేసుకొని దిగిన తాతయ్య గారి ఫోటోలు, ఇలా చిన్నప్పుడు మనం చెడ్డీలు వేసుకోకుండా దిగిన ఫోటోలు, ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్నీ ఈ ఫోటో ఆల్బమ్స్ అన్నీ మనల్ని వదిలి వెళ్ళిపోయిన వారికి మిగిలిపోయిన గుర్తులు అన్నమాట. అది ఎలాగంటే మనం ఆ పిక్స్ చూస్తున్న వాళ్ళు నవ్వుతున్న చనిపోయిన వాళ్ళ పిక్స్ ఉన్నాడు వాళ్ళు నవ్వుతున్న ఫొటోస్ చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండే కొద్దీ వాళ్ళ గడిచిపోయిన క్షణాలను అలా కాళ్ళ ముందు కదులుతాయి వాళ్ళు మనతో గడిపిన క్షణాలన్నీ. ఇంకా ఈ ఆల్బమ్స్ చూసే కొద్దీ మనకేమనిపిస్తుంది అంటే, ఓహో అప్పట్లో మన హౌసెస్ ఇలా ఉండేవా, మన లైఫ్స్ ఇక్కడ స్టార్ట్ అయినాయా, మన జర్నీ మన రూట్స్ అన్నీ అలా ఫ్లాష్లో వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ట్రస్ట్ మీ, ఈసారి కజిన్స్ అంతా కలిసినప్పుడు మన ఇంట్లో ఎక్కడో మూలకి పడి ఉన్న ఆల్బమ్ని బయటకు తీసి అందరు కలిసి ఫొటోస్ చూస్తూ ఉండండి. ఆ పిక్స్ చూస్తున్నాం మనం, అలా పాత పిక్స్ చూస్తూ ఉంటే వచ్చే ఆనందం మన మొబైల్లో కొన్ని వేల పిక్స్ చూసినా రానే రాదు, ఇంపాసిబుల్ కూడా. అలా ఆల్బమ్స్ ఉన్న పిక్స్ అన్నిటిని మీరు డిజిటలైజ్ చేసుకొని పెట్టుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందన్నా మన నెక్స్ట్ జనరేషన్స్కి మన ఫ్యామిలీ అంటే ఇది, మన రూట్స్ ఇవి అని తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే అండి, బాయ్ బాయ్, సీ నెక్స్ట్ వీడియో.